అందరికీ నమస్కారం. ధనుర్మాసంలో 7వ రోజు చదవలసిన పాసురం కీసు కీసెంగు ఎంగుం ఆనైచాత్తగలందు పేసిన పేచ్చరవం కేటిలయ్యో పెయ్పెన్నే కాసుం పిరప్పుం కలగలప్పక్కై పేర్తు వాసన రుంగుళలాచ్చియర్ మత్తినాల్ ఓసై పడుతత్తైరవం కేటిలయ్యో నాయక పెన్నిలాయ్ నారాయణన్మూర్తి కేశవనై పాడవం నీ కేటే కిడత్తియో దేశముడయ్యాయ్ తిరవేలోరెంబావాయ్. తాత్పర్యం: భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్ని వైపులను మాట్లాడుకొని చున్నవి. ఆ ధ్వనినైనా నీవు వినలేదా? ఓ పిచ్చిదానా, పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచే సువాసనలు వెదజల్లుతున్న జుట్టుముడులతోనున్న గోపకాంతలు కవ్వములతో పెరుగు చిలుకున్నప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీర ధ్వని, ఆ కాంతల కంకణ ధ్వని, మెడలోని ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమును అంటుచున్నవి. నీ చెవికి సోకలేదా? ఓ నాయకులారా, అంతటనూ ఆత్సల్యముతో వ్యాపించి ఉండిన పరమాత్మ మనకు కనపడవలెనని శరీరము ధరించి కృష్ణుడుగా అవతరించినాడు. లోకకంటకులైన వారిని నశింపచేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేలా? నీ తేజస్సును మేము దర్శించి అనుభవించినట్లుగా తలుపులు తెరవలేనని మేల్కొనుపుట ఇందలి భావము. 7వ రోజు పాసురం సమాప్తం.